దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు క్రమక్రమంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఏపీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 722కు చేరుకున్నాయి. ఇందులో ఒక్క కర్నూలు జిల్లాలోనే 174 కేసులు నమోదయ్యాయి. తాజాగా దీనికి సంబంధించిన బులెటిన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో అత్యధిక కేసులు కర్నూలు జిల్లాలోనే నమోదు కాగా, ఇక 149 కరోనా కేసులతో గుంటూరు జిల్లా 2వ స్థానంలో నిలిచింది. కర్నూలులో ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ బులెటిన్ విడుదల చేశారు. కరోనా ప్రారంభంలో సింగిల్ డిజిట్కి పరిమితమైన కర్నూలు జిల్లా తర్వాత క్రమక్రమంగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా కర్నూలు నిలిచింది. ప్రస్తుతం ఆ జిల్లాలో 174 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కర్నూలు అర్బన్ ప్రాంతంలోనే అత్యధికంగా 130 కేసులు నమోదు కావడం విశేషం. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశంలోనూ ఈ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. దేశంలో గత నెల మార్చి నుంచి లాక్డౌన్ ప్రకటించినప్పటికీ కేసులు పెరిగిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా దేశంలో కేవలం ఏప్రిల్ నెలలో ఎక్కువ కేసులు ఎక్కడ నమోదయ్యాయి అనే విషయంపై తాజాగా ఓ సంస్థ సర్వే చేసింది. ఇందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మొత్తం 17 ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్లు తేల్చారు. వాటిలో దేశంలోనే 39.9% నమోదుతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 33.1% ఢిల్లీ 2వ స్థానంలో నిలవగా 13.8% గుంటూరు 16వ స్థానం దక్కించుకుంది. రాజకీయ జోక్యంతో వైద్య సేవలు గాడితప్పిన క్రమంలో కర్నూలు జిల్లాలో తొలిసారి 3rd కాంట్రాక్ట్ పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయి. హెల్త్ బులెటిన్లో ప్రకటించిన కేసులో ఈ 3rd కాంట్రాక్ట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 3 వరకు కర్నూలు జిల్లాలో ఒక్కటే కేసు నమోదైంది. ఏప్రిల్ 4 3 కేసులు వచ్చి చేరాయి. కానీ ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఒకేసారి వరుసగా 52, 18 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 174కు చేరింది. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కర్నూలు జిల్లాలో పర్యటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కేంద్రమైన కర్నూలుతో పాటు నంద్యాలలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో కొన్ని నిర్దిష్టమైన ప్రాంతాలకు చెందిన వారిలో కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కర్నూలు మున్సిపల్ రెవెన్యూ అధికారులు దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. కర్నూలు, నంద్యాలతో పాటుగా ఆత్మకూరు, ఆదోని, డోన్ ప్రాంతాల్లోనూ కొత్త కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని ఆయన వెల్లడించారు. కర్నూలు జిల్లాలో కొత్తగా నమోదవుతున్న దాదాపు అన్ని కేసులు ఢిల్లీలోని నిజాముద్దీన్లో జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారు వారి కాంటాక్ట్ కేసులేనని గుర్తించారు. మత ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లిన వారిలో కర్నూలు జిల్లాకు చెందిన 295 మంది ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లా వారే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పటి వరకు వారిలో 260 మందిని గుర్తించారు. వారిలో అత్యధికులను క్వారంటైన్కి పంపించారు. పరీక్షలు నిర్వహిస్తూ ఉండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాకు చెందిన వారిలో 80 మంది రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని DMHO ప్రకటించారు. అదే సమయంలో మర్కజ్కు హాజరైన వారిలో మరో 40 మంది జాడ తెలియకపోవడంతో కలకలం రేపుతోంది. వారి సమాచారం సేకరించినప్పటికీ మొబైల్ నెంబర్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఎక్కడ ఉన్నారన్నది అంతుపట్టడం లేదు. వారి సమాచారం కోసం ఇప్పటికే రకరకాల పద్ధతుల్లో ఆరా తీసిన అధికారులు వారంతా జిల్లాకు వచ్చి ఉండరనే అంచనాలో ఉన్నారు. ఢిల్లీ వెళ్ళినప్పటికీ రవాణా లేకపోవడం లేదా ఇతర కారణాలతో ఎక్కడో చిక్కుకుని ఉంటారని వారు భావిస్తున్నారు. వారిలో కర్నూలు, నంద్యాల వాసులు 30 మంది, ఆత్మకూరు, ఆదోని ప్రాంతాల వారు 10 మంది ఉంటారని వైద్యాధికారులు చెబుతున్నారు. COVID-19 కారణంగా ఈ మధ్య చనిపోయిన 2వ వ్యక్తి ఒక డాక్టర్ కావడంతో జిల్లాలో మళ్లీ భయాందోళనలు పెరిగాయి. తనకు వైరస్ ఉందన్న సంగతి తెలియకుండానే ఆ డాక్టర్ 100ల మందికి ట్రీట్మెంట్ చేశారట. దీంతో కాంట్రాక్ట్ ట్రేసింగ్పై అధికారులు దృష్టి సారించారు. కోవిడ్ 19తో చనిపోయిన ఆ డాక్టర్
కర్నూలు ఓల్డ్ సిటీలోని ఓ ఆసుపత్రిలో పనిచేసేవారని అధికారులు గుర్తించారు. ఇటీవల ఏపీ సహా దేశమంతటా అసిమ్టమాటిక్ అంటే రోగ లక్షణాలు కనిపించకుండా వ్యాధికి గురి కావడం వంటి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. కర్నూలు డాక్టర్ కూడా ఆసుపత్రిలో చేరిన కొద్ది రోజులకే ప్రాణాలు కోల్పోవడంతో ఇది కూడా ఆ తరహా కేసేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా డాక్టర్ వయసు 76 ఏళ్ళు కావడంతో ఆయన కోలుకునే వీలు లేకుండా పోయింది. ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి కలెక్టర్ వీరపాండియన్, అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. చనిపోయిన డాక్టర్ ఇదివరకు COVID-19 పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయలేదని, వేరే కాంట్రాక్ట్ ద్వారానే ఆయనకు వైరస్ సోకి ఉండొచ్చని జిల్లా వైద్యాధికారులు అంటున్నారు. డాక్టర్ మరణం తర్వాత ఓల్డ్ సిటీలోని ఆ ఆసుపత్రిని తాత్కాలికంగా సీజ్ చేశారు. అక్కడున్న పేషెంట్లను ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నడవలేని వాళ్లను అంబులెన్సుల్లో తీసుకెళ్లారు. కేఎం ఆసుపత్రిలో పనిచేసిన నర్సులు, సహాయక సిబ్బందితో పాటు ఆయా తేదీల్లో ఆసుపత్రికి వచ్చిన కొంతమందిని ట్రేస్ చేసి క్వారంటైన్కు తరలించారు. ఇంకా ఎవరెవరు ఆ ఆసుపత్రికి వెళ్లారో కనిపెట్టేందుకు కలెక్టర్ పబ్లిక్ అప్పీల్ కూడా చేశారు.